రష్యా చేస్తున్న దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఎస్యుసిఐ కర్నూల్ నగర ప్రతినిధులు పిలుపునిచ్చారు. సోషలిస్ట్ యూనిట్ సెంట్రల్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా పార్టీ ఆధ్వర్యంలో ఉక్రెయిన్పై రష్యా సామ్రాజ్యవాదులు యుద్ధాన్ని ఖండిస్తూ శనివారం కర్నూల్ కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్యుసిఐ కర్నూల్ జిల్లా ఇన్ఛార్జ్ హరీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉక్రెయిన్ నుంచి వస్తున్న హృదయ విదారకమైన వార్తలు మరియు చిత్రాలు యావత్ ప్రపంచాన్ని కదిలించాయని, అతి కొద్ది సమయంలోనే 1000 మందికి పైగా మరణించారని, వేలాది మంది గాయాలతో మరియు నిరాశ్రులయ్యారని అన్నారు. ఇది అమెరికా సామ్రాజ్యవాదం మరియు రష్యా సామ్రాజ్యవాదం మధ్య ఆధిపత్యం పోరు కారణంగానే తలెత్తిన భయంకరమైన పరిణామం అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం, రిట్రెచ్మెంట్, విద్య, ప్రజా భద్రత మొదలైన సమస్యలు పెరిగాయని, దీని ఫలితంగా ప్రస్తుత వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలు తీవ్రమైన ఆగ్రహవేశాలు కలిగి ఉన్నారని అన్నారు. ఈ యుద్ధం ప్రజల ఆగ్రహానికి దారి మళ్లించేందుకు పెట్టుబడిదారి శక్తులు పన్నిన ఎత్తుగడనే తప్ప యుద్ధం వల్ల ప్రజలకు తీవ్రమైన హానిని కలిగిస్తుందని మరియు ప్రపంచ శాంతికి కూడా ముప్పు అని అన్నారు. ఎస్యుసిఐ సీనియర్ నాయకులు ఎం నాగన్న మాట్లాడుతూ, విద్యార్థులు మరియు ప్రపంచంలోని సాధారణ ప్రజలు, ప్రత్యేకించి భారతదేశ ప్రజలు దీనికి వ్యతిరేకంగా తమ గళాన్ని విప్పాలని మరియు యుద్ధ వ్యతిరేక శాంతి ఉద్యమాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. అలాగే ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులు మరియు విద్యార్థుల భద్రతతో పాటు వారు సురక్షితంగా తిరిగి వచ్చేలా చూడాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్యుసిఐ పార్టీ కర్నూల్ నగర కార్యదర్శి తేజవతి మరియు సభ్యులు ఖాదర్, విశ్వనాథ్ రెడ్డి, బాబు, జహీర్, విజయలక్ష్మి, సుజాత ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కూడా ఎస్యుసిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఉక్రెయిన్ మీద జరుగుతున్నటువంటి ఈ యుద్ధాన్ని ఖండిస్తూ అమెరికా రష్యా యొక్క సామ్రాజ్యవాదం నశించాలని, కేవలం సామ్రాజ్యవాదులు వ్యాపారం కోసం మాత్రమే ఈరోజు ఈ విధంగా పీడిత ప్రజల మీద యుద్ధాన్ని చేయడం అనేది అత్యంత దారుణమని, కాబట్టి తక్షణమే ఉక్రెయిన్ మీద జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ ఎస్యుసిఐ కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తుంది. ఈరోజు కూడా కర్నూల్లో ఈ విధమైనటువంటి నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము. కాబట్టి ప్రపంచ ప్రజలందరూ కూడా ఈ యొక్క సామ్రాజ్యవాద యుద్ధాన్ని ఖండించాలని, పీడిత ప్రజలందరూ కూడా ఐక్యంగా ప్రపంచ శాంతి కోసం పోరాడాలనేటువంటి ప్రధానమైన డిమాండ్తో ఈరోజు బయటకు వచ్చి ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపడుతున్నాము. కాబట్టి ప్రపంచ ప్రజలందరూ కూడా ఐక్యమై ఈ యొక్క అమెరికా రష్యా సామ్రాజ్యవాదాన్ని ఖండిస్తూ ప్రజలందరూ కూడా ఉక్రెయిన్ యొక్క ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భారతదేశ ప్రజలని భారతదేశ ప్రభుత్వము చర్యలు చేపట్టి సురక్షితంగా స్వదేశానికి చేర్చే విధంగా చర్యలు చేపట్టే విధంగా అటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా కూడా ఎస్యుసిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఈ ప్రధానమైన డిమాండ్తో సామ్రాజ్యవాద యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టింది. నా పేరు తేజవతి, ఎస్యుసిఐ కమ్యూనిస్ట్ పార్టీ సిటీ ఇన్ఛార్జ్.